చిన్న చాపాటి సంఘటనలే పెద్ద గొడవకు కారణమవుతాయి. జపాన్లోని హిరోషిమా మీద అణుబాంబులు వేసింది అమెరికా. దేనికి? పెరల్ హార్బర్ అనేటువంటి అమెరికాలో ఉన్న, అసలు అమెరికా రెండో ప్రపంచ యుద్ధంతో సంబంధం లేదు, దాని పనేద చేసుకుంటున్నటువంటి దాన్ని వెళ్ళి కెలికి జపాన్ వాళ్ళు ఆ రోజున బాంబులు వేశారు, పెరల్ హార్బర్ని ధ్వంసం చేశారు. దానికి ప్రతిగా ఏకంగా అణుబాంబులు తెచ్చి జపాన్ మీద వేసి, అదే హిరోషిమా నాగసాకి మీద జరిగినటువంటి దాటి రెండు నగరాలు భస్మీపట్లం అయిపోయినాయి. కాబట్టి ఎక్కడ ఎవడికి ఏది తగిలితే ఏమైపోతుందో తెలియదు. మొదటి ప్రపంచ యుద్ధమైనా రెండో ప్రపంచ యుద్ధమైనా అదే జరిగింది. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం దిశగా వెళ్తుందా అన్న ఆందోళనకు కారణమవుతున్నటువంటి వ్యవహారాల్లో అత్యంత కీలకమైనటువంటి ఉక్రెయిన్. అటు అమెరికా రష్యా ఇద్దరూ కూడా ఎదురు బొదురు కూర్చుని ఉన్నారు. రష్యాకి తోడు చైనా అయితే తన సైన్యాన్ని పంపించలేదు, కానీ రష్యా దగ్గరే బోలెడైన ఆయుధాలు తెచ్చినాయి. యూరోపియన్ యూనియన్ నాటో దళాలు వెళ్ళి ఉక్రెయిన్ పక్క నుంచి ఉన్నాయి. ఉక్రెయిన్లోని కొంత భూభాగాన్ని ఇప్పటికే రష్యా స్వాధీనం చేసుకుంది. అమెరికా అది వదిలి పొమ్మంటుంది, వెనక్కి పొమ్మంటుంది, లేదా అక్కడన్నా ఉండు నువ్వు ఉక్రెయిన్ జోలికి వద్దంటుంది. ఉక్రెయిన్ అనేటువంటి దాన్ని మీతో కలుపుకోమని మీ అందరి దేశాలు కలిసి కాగితం రాసిస్తే నేను వెనక్కిపోతాను తప్పించి నేను వదిలిపెట్టనంటుంది రష్యా. ప్రస్తుతం మరొక చర్చలు జరుగుతున్నాయి. ఎవడు ఒక్కడు మొట్టమొదట బాంబు వేస్తాడో తెలియట్లేదు. ఒక్క బాంబు పడగానే విధ్వంసం జరుగుతుంది. అమెరికా వాడో లేకపోతే నాటో వాడో యూరోపియన్ యూనియన్ వాడో రష్యా సైన్యం మీద వేసినా, రష్యా సైన్యం వాళ్ళు ఇటు వేసినా మా పెను విధ్వంసం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జరిగేటువంటిది మూడో ప్రపంచ యుద్ధం వైపుకే దారితీసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏం జరుగుతుందన్న ఆందోళన ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తోంది.